ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ మా మాలిబెకే చాప్టర్ ఏంటంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అదేనమ్మా ఇలా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అన్నట్లయితే ఒక బాడీని హీట్ చేసినట్లయితే లేదా కూల్ చేసినట్లయితే దాని యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మెయిన్గా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే ఫస్ట్ హీట్ అంటే హీట్ అంటే హీట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే హీట్ అనేది శక్తి యొక్క ఒక రూపం అదేనమ్మా ఇదేమవుతుంది హార్ట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అదేందమ్మా హీట్ని జౌల్స్లో కానీ క్యాలరీల్లో కానీ కొలవడం జరుగుతుంది ఏమో అదేందా ఓకే అలాగే టెంపరేచర్ ఇక్కడ టెంపరేచర్ అన్నట్లయితే టెంపరేచర్ గివ్స్ ద ఫిజికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ బాడీ హౌ హాట్నెస్ ఆర్ హౌ కూల్నెస్ అంటుందా అంటే ఒక వస్తువు అనేది ఎంత వేడిగా ఉంది లేదా ఎంత చల్లగా ఉంది అటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మనం టెంపరేచర్గా చెప్పడం జరుగుతుంది అదేందమ్మా ఓకే చూడండి తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అంటే హీట్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నట్లయితే మనకి మూడు రకాల పద్ధతులు ఉన్నాయి అందులో ఫస్ట్ వచ్చి కండక్షన్ అదేనమ్మా హార్ట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి మూడు రకాల పద్ధతులు అనేవి ఉండడం జరిగింది ఫస్ట్ కండక్షన్ సెకండ్ వచ్చి కన్వెక్షన్ మూడోది వచ్చి రేడియేషన్ థర్మల్ రేడియేషన్ అదేనమ్మా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ముఖ్యంగా మూడు రకాల పద్ధతులు ఉన్నాయి ఫస్ట్ కండక్షన్ రెండోది కన్వెక్షన్ మూడోది థర్మల్ రేడియేషన్ ఇక్కడ చూడండి ఒక ఐరన్ రాడ్ని తీసుకుని హీట్ చేశారనుకోండి ఫస్ట్ కండక్షన్ చూద్దాం ఒక ఐరన్ రాడ్ని తీసుకుని హీట్ చేసినప్పుడు ఈ చివరి నుంచి హీట్ అనేది లోపలికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది కానీ అందులో ఉన్నటువంటి పార్టికల్స్ మూవ్ అవుతాయి హీట్తో పాటు అదేనమ్మా ఒక బాడీలో ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఆ పార్టికల్స్ యొక్క వైబ్రేషన్స్ వల్ల హీట్ ట్రాన్స్ఫర్ అయినట్లయితే దాన్ని కండక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది అదేనమ్మా ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ వితౌట్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ కండక్షన్ అదేనమ్మా పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వకుండా అవి హీట్ని తీసుకుని వైబ్రేషన్ చేయడం ద్వారా హీట్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాన్ని కండక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ రాడ్ని హీట్ చేయడం అదేనమ్మా తర్వాత వచ్చి కన్వెక్షన్ కన్వెక్షన్ అన్నట్లయితే పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ హీట్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాన్ని కన్వెక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బౌల్లో వాటర్ని తీసుకుని హీట్ చేశారు అనుకోండి ఈ కింద ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి హీట్ని తీసుకుని వాటి యొక్క డెన్సిటీ తగ్గుతుంది పైన ఉన్నటువంటి మీడియం యొక్క డెన్సిటీ ఎక్కువ కాబట్టి ఈ కింద ఉన్నటువంటి పార్టికల్స్ పైకి వెళ్ళడం పైన ఉన్న పార్టికల్స్ కిందకు రావడం అలా పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ హీట్ ఎక్స్చేంజ్ అయినట్లయితే దాని కన్వెక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో ఫ్యాన్ ఆన్ చేసాం అనుకోండి ఆ రూమ్లో వేడిగా ఉన్నటువంటి గాలి బయటికి వెళ్ళిపోయి బయటని చల్లనిగా లోపల రావడం జరుగుతుంది ఇలా పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ హీట్ ట్రాన్స్ఫర్ అయినట్లయితే దాన్ని కన్వెక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది అదేనమ్మా నెక్స్ట్ వచ్చి ఈ రెండింటిలో కూడా మీడియం అవసరం కండక్షన్కైనా సరే కన్వెక్షన్కైనా సరే ఒక మీడియం అనేది కావాలి అదేనమ్మా కానీ థర్మల్ రేడియేషన్కి మీడియం అవసరం లేదు మీడియం లేని ప్లేసెస్లో హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని థర్మల్ రేడియేషన్గా మనం చెప్పడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి ఎత్తకే హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం అదేనమ్మా సన్నకే ఎత్తకే మధ్యలో మీడియం ఏం లేదు అయినా రేడియేషన్ రూపంలో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది దాన్ని థర్మల్ రేడియేషన్గా మనం చెప్పడం జరుగుతుంది అదేనమ్మా అదేనమ్మా థర్మల్ రేడియేషన్ అంటే ఒక బాడీ నుంచి బయటకు వచ్చేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని థర్మల్ రేడియేషన్గా మనం చెప్పడం జరుగుతుంది అన్ని పద్ధతుల కన్నా కూడా థర్మల్ రేడియేషన్ ద్వారా హీట్ అనేది స్పీడ్గా ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది అదేనమ్మా ఇలా మనకి మూడు రకాల పద్ధతిలో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది ఏంటివి కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ కండక్షన్కి కన్వెక్షన్కి మీడియం కావాలి కండక్షన్లో అయితే ఆ మీడియంలో ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఓన్లీ వైబ్రేషన్స్ ద్వారా మాత్రమే హీట్ని ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ రాడ్ని హీట్ చేయడం అదేనమ్మా తర్వాత వచ్చి కన్వెక్షన్ కన్వెక్షన్ అంటే ఒక బేకర్లో వాటర్ని హీట్ చేయడం కానీ లేదా సీ బ్రీజ్ అంటే సముద్రం నుంచి వచ్చే గాలి కానీ ల్యాండ్ బ్రీజ్ నేల మీద వీచే గాలులు కానీ అలాగే ట్రెడ్ విండ్ అంటే ఋతుపవనాలు అంటాం కదా అవి ఇవన్నీ కూడా కన్వెక్షన్కి ఎగ్జాంపుల్స్ అనమాట అదేందమ్మా వీటి ద్వారా ఏమవుతుంది హీట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మీడియంతో పాటు ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అదేనా ఫర్ ఎగ్జాంపుల్ గదిలో ఫ్యాన్ ఆన్ చేసాం
ఈ గదిలో వేడిగా ఉన్నటువంటి గాలిని ఏం చేస్తుంది, మొత్తాన్ని బయటికి పంపించేసి బయటను చల్లటిగానే లోపలికి తీసుకొస్తుంది. అంటే మీడియం కూడా చేంజ్ అవుతుంది, దాని కన్వెక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే పార్టికల్స్ కూడా మూవ్ అవుతూ హీట్ని ఎక్స్చేంజ్ చేసినట్లయితే కన్వెక్షన్ అంటాం. అలాగే ఎలాంటి మీడియం అవసరం లేకుండా హీట్ ఎక్స్చేంజ్ అయినట్లయితే దాని థర్మల్ రేడియేషన్ అంటాం. ఒక బాడీని హీట్ చేసినప్పుడు దాని నుంచి రేడియేషన్ బయటకు వస్తుంది, అదేంటమ్మా ఆ రేడియేషన్ ద్వారా హీట్ ఎక్స్చేంజ్ అయితే దాని థర్మల్ రేడియేషన్ అంటే. దానికి ఎగ్జాంపుల్ సన్ నుంచి ఎత్తుకొచ్చే రేడియేషన్, అదేంటమ్మా అది. తర్వాత బాయ్స్లో చూద్దాం. మనం థర్మోడైనమిక్స్ చాప్టర్ చెప్పేటప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చెప్పాం కదా, ఇప్పుడు దాన్ని డిరైవ్ చేద్దాం. ఏమా దానికన్నా ముందు బాయ్స్లో చూద్దాం. బాయ్స్లో చెప్పేది ఏంటంటే, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. అదేంటమ్మా కాన్స్టెంట్ టెంపరేచర్ యొక్క గ్యాస్ యొక్క ప్రెజర్ అనేది వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అదేంటమ్మా అంటే పి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/V. అదేందా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ తీసుకోండి, దాని టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండిచ్చి ప్రెజర్ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళామనుకోండి, అంటే బెలూన్ మనం లోపలికి నొక్కుతున్నాం అనుకోండి, దాని వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కదా. అంటే ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. లేదు ప్రెజర్ డిక్రీజ్ అవుతుందంటే దాని అర్థం వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతున్నట్లెక్క. అదేందమ్మా అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, పి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/Vగా రాయొచ్చు బాయ్స్లో. తా చార్లెస్ లాకే తర్వాత వచ్చి చార్లెస్ లా, చార్లెస్ నియమం. ఇది అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ బాయిస్ అనేది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఇన్వర్స్ అయ్యే ప్రపోర్షనల్ అంటే 1/వాల్యూమ్ అనమాట. ఏం అర్థమైంది బాయిస్లో. తా చార్లెస్లో వచ్చి 2 లాస్ ఉన్నాయి. ఇందులో అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఒకటి, అలాగే కాన్స్టెంట్ ప్రెజర్ ఒకటి. చూడండి, ఒక సిలిండర్లో గ్యాస్ని తీసుకుని దాని వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచండి, అంటే దీన్ని ఫిక్స్ చేసేయండి. అదేనమ్మా ఇప్పుడు దీన్ని హీట్ చేసినట్లయితే దాని ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆ ప్రెజర్ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నమాట. అదేనమ్మా దట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అదేందమ్మా లేదు అట్ కాన్స్టెంట్ ప్రెజర్ వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అనమాట. అదేందమ్మా అంటే ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండిచ్చినట్లయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆ ఇంక్రీజ్ అయ్యే వాల్యూమ్ అనేది మనం ఇచ్చిన టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. చార్లెస్లో అనేటువంటి 2 లాస్ అనేటువంటి రావడం జరుగుతుంది. అదేంది కదమ్మా ఇక్కడ బాయిల్స్లాగా అయితే ఒకటి స్టేట్మెంట్ ఏంటి, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. చార్లెస్లాగా అయితే 2 స్టేట్మెంట్స్ రావడం జరుగుతుంది, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఒకటి, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఒకటి. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ద ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. అర్థమైందమ్మా అలాగే అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ద వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అనమాట. ఏం అర్థమైంది ఓకే. తర్వాత ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. ఓకే ఫస్ట్ కనిష్టర్ 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. అదేనమ్మా కనిష్టర్ 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్, 1 మోల్ ఐడియల్ గ్యాస్ తీసుకుని దాని యొక్క ఇనిషియల్ ప్రెజర్ P0 అనుకోండి, వాల్యూమ్ V0, టెంపరేచర్ T0 అనుకోండి. అదేందా ఒక సిలిండర్లోకి ఐడియల్ గ్యాస్ తీసుకోండి, 1 మోల్ ఐడియల్ గ్యాస్ తీసుకుని దాని ఇనిషియల్ ప్రెజర్ P0, వాల్యూమ్ V0, టెంపరేచర్ T0 అనుకుని దానికి చార్లెస్లో అప్లై చేయండి. ఏమా చార్లెస్లో అప్లై చేసినట్లయితే ఏంటి, చార్లెస్లో కాన్స్టెంట్ ప్రెజర్ చార్లెస్లో కాన్స్టెంట్ ప్రెజర్ అప్లై చేసినట్లయితే ఏంటి మనకి చార్లెస్లో ఏంటమ్మా ప్రెజర్ కాన్స్టెంట్ అయినట్లయితే వాల్యూమ్ వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ అవునమ్మా, లేదా V/T ఈక్వల్ టు కాన్స్టెంట్. అదేందా చార్లెస్లో ఏంటి మనకి వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్, లేదు దీన్ని
वी बैटी ईक्वल टू कांस्टेंट का रास्को इपड़ के वाल्यूम एंता वी नाट टेंपरेचर एंता टी नाट अलागे इकड़ा वाल्यूम एंता वी डैस बाय टेंपरेचर एंता टी अदा इकड़ चूँगी ఇక్కడ చార్లెస్ అప్లై చేసినట్లయితే వాల్యూమ్ వీ నాట్ నుంచి వీ డాస్కి చేంజ్ అయింది టెంపరేచర్ టీ నాట్ నుంచి ఎంత చేంజ్ అయిందమ్మా టీకి చేంజ్ అయింది అదేవిందా కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ వీ నాట్ నుంచి వీ డాస్కి చేంజ్ అయింది టెంపరేచర్ టీ నాట్ నుంచి టీకి చేంజ్ అయింది చార్లెస్ అప్లై చేసామనుకోండి ఇక్కడ వాల్యూమ్కి టెంపరేచర్కి రేషియో ఏమొచ్చింది వీ నాట్ బై టీ నాట్ ఇక్కడ వాల్యూమ్కి టెంపరేచర్కి రేషియో ఏమొచ్చింది వీ డాస్ బై టీ కానీ చార్లెస్ ప్రకారం ఈ రెండు కాన్స్టెంట్గా ఈక్వల్ చేసుకోవచ్చు కదా అంటే వీ నాట్ బై టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా వీ డాస్ బై టీ రాయొచ్చు ले दी वीडियक्वल रायचु वी नाट इंटू टी बै टी नाट रासको अद वीडियक्वल वी नाट इंटू टी बै टी नाट रासको नीन ईक्वेशन वन अद्मा इक चूँ स्टेप वन ऐडियल गैस तस्को इनिशियल प्रेजर पी नाट वॉल्यूम वी नाट टेंपरेचर टी नाट दिन चार्जेस अप्लाई चेसाम कांस्टेंट प्रेजर ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ చార్జెస్ అప్లై చేస్తే వాల్యూమ్ వీ నాట్ నుంచి వీ డాస్కి చేంజ్ అయింది టెంపరేచర్ టీ నాట్ నుంచి టీకి చేంజ్ అయింది ఇక్కడ వాల్యూమ్కి టెంపరేచర్కి రేషియో ఏంటమ్మా వీ నాట్ బై టీ నాట్ ఇక్కడ వాల్యూమ్కి టెంపరేచర్కి రేషియో వీ డాస్ బై టీ దానిసి వీ డాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు వీ నాట్ ఇంటూ టీ బై టీ నాట్గా రాసుకోవచ్చు దాని ఈక్వేషన్ వన్ అనుకోండి అలాగే ఇప్పుడు దీనికి బాయిల్స్లో అప్లై చేయండి బాయిల్స్లో అప్లై చేసినట్లయితే బాయిల్స్లో ఏంటి మనకి At constant temperature, pressure inversely proportional to 1 by volume. Ledu PV equal to constant. Adu enda pressure into volume equal to constant. Adu enda. Appudu ee case lo pressure enta P naught. Volume enta V dash. Is equal to ikkada pressure enta P. Volume V. Adu enda amma. Ikkada boys lo apply chesinatlayite pressure into volume enta P dash P naught into V dash. Ee pressure into volume enta PV. ఇప్పుడు మాకు కావాల్సిన వీడియాస్ కాబట్టి వీడియాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు పి ఇంటూ వి బై పి నాట్గా రాసుకో దాని ఈక్వేషన్ టూ అనుకోండి అదేంటా ఇక్కడ చూడండి బాయిల్స్లో మనకి ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ లేదు పీవీ ఈక్వల్ టు కాన్స్టెంట్ దీన్ని పి నాట్ వీడియాస్ ఈజ్ ఈక్వల్ టు పీవీగా రాసుకోవచ్చు అదేంటా ఇక టెంపరేచర్ కాన్స్టెంట్ కదా దానించి వీడియాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పి ఇంటూ వి బై పి నాట్ ఇప్పుడు ఈక్వేషన్ వన్ని టూని ఈక్వల్ చేసుకున్నట్లయితే From equations 1 and 2. V naught T by T naught equal to P into V by P naught. ఏమ అదవేందా చూడండి ఇక్కడ V dash ఇది V dash కదా రెండు ఈక్వల్ చేసాం రెండు ఈక్వల్ చేసుకున్నట్లయితే V naught into T by T naught is equal to P into V by P naught. ఈ పీ నాట్ టీ నాట్ వీ నాట్ టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకొచ్చేసారు అనుకోండి అంటే పీ నాట్ ఇటువైపు తీసుకొచ్చేస్తే పీ నాట్ వీ నాట్ బై టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ వి బై టీగా రాసుకోవచ్చా ఈ టీని ఇటువైపు తీసుకొచ్చేయండి అదేనమ్మా ఈ టీని ఇటువైపు తీసుకొచ్చేయండి ఇక్కడ నోమినేటర్లో ఉంది ఇటువైపు వస్తుంది డినామినేటర్లోకి వస్తుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పీ నాట్ని ఇక్కడ పైకి తీసుకొచ్చేయండి అదేనమ్మా అంటే పీ నాట్ వీ నాట్ బై టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు పీ బై టీ అవుతుంది అంటే దాని ప్రకారం ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ రాసుకోవచ్చు కదా ఆ కాన్స్టెంట్ ఏంటంటే ఆర్ పీ నాట్ వీ నాట్ బై టీ నాట్ ఈక్వల్ టు పీ బై టీ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఆర్ ఇక్కడ ఆర్ని ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారు అదేనమ్మా ఆదర్శ వాయిస్తే రాకమా అంటారు ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ దానికి పీవీ ఈక్వల్ టు ఆర్టీ ఇదేంటి వన్ మోల్కి అదే ఎన్ మోల్స్ తీసుకున్నట్లయితే పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఏమి అదేంటా మనం థర్మోడైనమిక్ చాప్టర్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాసుకున్నాం అది మీకు తర్వాత చాప్టర్లో వస్తుందని చెప్పాను కదా అది ఈ విధంగా మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తున్నాం అన్నమాట అదేంటమ్మా పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఇక్కడ ఏం చేసాం ఒక సిలిండర్లోకి ఐడియల్ గ్యాస్ని తీసుకుని దాని ఇనిషియల్ ప్రెజర్ పీ నాట్ వాల్యూమ్ వీ నాట్ టెంపరేచర్ టీ నాట్ అనుకుని చార్లెస్లో అప్లై చేస్తాం అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అదేంటి మనకి చార్లెస్లో రెండు ఉన్నాయి కాన్స్టెంట్ ప్రెజర్ ఒకటి కాన్స్టెంట్ వాల్యూమ్ ఒకటి కూడా కాన్స్టెంట్ ప్రెజర్ అప్లై చేసాం కాన్స్టెంట్ ప్రెజర్ అప్లై చేసినట్టు ప్రెజర్ చేంజ్ అవ్వదు కాబట్టి అదే పీ నాట్ రాసాం ఇక్కడ కానీ వాల్యూమ్ మాత్రం వీ నాట్ నుంచి వీ డాస్ చేంజ్ అయింది టెంపరేచర్ టీ నాట్ నుంచి టీకి చేంజ్ అయింది ఆ తర్వాత ఏం చేసాం నెక్స్ట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ బాయిల్స్లో అప్లై చేసినట్లయితే ప్రెజర్ పీ నాట్ నుంచి పీకి వాల్యూమ్ వీ డాస్ నుంచి వీకి చేంజ్ అయింది అదేంటమ్మా దేనిసి
చార్లెస్ లో రాసుకున్నట్లయితే v డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు t కదా v / t ఈక్వల్ టు కాన్స్టెంట్ దాని ప్రకారం v0 / t0 is equal to v డాష్ / t వచ్చింది దానికి v డాష్ is equal to v0 t / t0 అదవేనమ్మ అలాగే బాయ్స్ లో కూడా అప్లై చేసాం బాయ్స్ లో అప్లై చేసినట్టే v డాష్ is equal to ఏమ వస్తుంది pv / p0 ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళినట్లయితే pv equal to rt వస్తుంది वन मोल की अदे एन मोल्स के अच्छे पीवी इक्वल टू एन आर्ट विधा मैं ऐडियल गैस इक्वेशन डिराइव चेयचु अलग मन की क्वेश्चन एम अड़ता थर्मामीटर तैयार चेसेटप्पुडु अंदर बॉयस यूज चार्लेस यूज अड़ना विच इज द बेटर प्रोसेस बॉयस चार्लेस इन केस आफ थर्मामीटर अटाड़ा थर्मामीटर तैयार चेसेटप्पुडु बॉयस यूज चेयाला चार्लेस यूज चेयाला मैं बायस यूज बायस डेफिनेशन मैं चुपना एट कांस्टेंट टेंपरेचर अंत अगर टेंपरेचर कांस्टेंट उत्तर बायस पे थर्मामीटर मैं बायस यूज चेयूं चार्लेस यूज अदा चार्लेस इज बेटर फॉर इन केस ऑफ थर्मामीटर्स अदा ओके नेक्स्ट थर्मल कंडक्टिविटी कोएफिशिएंट ऑफ थर्मल कंडक्टिविटी अंटे चूद्दाम ఇలా థర్మో కండక్టివిటీ అంటే మనకి సాలిడ్ బాడీస్ లో హీట్ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ప్రాసెస్ ఉంది కదా దాన్నే థర్మో కండక్టివిటీగా మనం చెప్పడం జరుగుతుంది అదేనమ్మ కండక్షన్ వల్ల సాలిడ్ బాడీస్ లో హీట్ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ప్రాసెస్ ని థర్మో కండక్టివిటీగా మనం చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మో కండక్టివిటీ मैं अद थर्मल कंडक्टिविटी अंत सॉलिड बॉडीज कंडक्शन वाले हीट ट्रांसफर प्रोसेस ने थर्मल कंडक्टिविटी का मैं चुनौत जरूरत नेक्स्ट वे कोएफिशिएंट ऑफ थर्मल कंडक्टिविटी कोएफिशिएंट ऑफ थर्मल कंडक्टिविटी डिफाइन चेयर मुझे और रेक्टैंगुलर सरफेस अदा सरफेस ई अब सरफेस एफ अदा रेक्टैंगुलर स्लैब सरफेस अने सरफेस थीटा टू टेंपरेचर दर अदा एफ सर्फेस थीटा वन टेंपरेचर दर अदा रे सर्फेस सर्फेसो थीटा टू टेंपरेचर दर सर्फेस थीटा वन टेंपरेचर दर इन रे सर्फेस मध्य ट्रांसफर हीट क्यू उ कदा अदा इपूम हाई टेंपरेचर प्लेस नीचे लो टेंपरेचर प्लेस की ट्रांसफर आव जरूर का बट्टी रे सर्फेस मध्य ट्रांसफर हीट अने मेन दी डायरेक्टली प्रोपोर्शनल उसे क्यू डायरेक्टली प्रोपोर्शनल टू एरिया ऑफ दिस लैब यह एरिया डायरेक्टली प्रोपोर्शनल उठाई एरिया अभी एक्व एरिया रेक्टैंगुलर सर्फेस एक्व हीट एक्सचेंज अव जरूरत तक एरिया सर्फेस तक हीट ट्रांसफर आव जरूर अलगे क्यू डायरेक्टली प्रोपोर्शनल टू टाइम अंत टाइम हीट एक्सचेंज चूँ टाइम इच्छा मैं हीट एक्सचेंज अव हीट ट्रांसफर आव जरूर अदा अंत क्यू डायरेक्टली प्रोपोर्शनल टू टाइम अलग क्यू डायरेक्टली प्रोपोर्शनल टू टेंपरेचर डिफरेंस अद्वे इक हाई टेंपरेचर इक लो टेंपरेचर हीट एक्सचेंज अव जरूर अदा क्यू डायरेक्टली प्रोपोर्शनल टू थीटा टू माइनस थीटा वन क्यू देन इनवर्सली प्रोपोर्शनल डिस्टेंस की यह रेंडु सर्फेस मध्य डिस्टेंस ट्रांसफर हीट तग्पोतुंदि कदा इकड़ चूँ इक मैं चुप्कटे कोएफिशिएंट ऑफ थर्मल कंडक्टिविटी दाने के तो डिनोट इकड़ा कोएफिशिएंट ऑफ थर्मल कंडक्टिविटी डिफाइन चुस्कना मुझे मन ఒక రెక్టాంగులర్ సర్ఫేస్ ని తీసుకున్నాం రెక్టాంగులర్ సర్ఫేస్ తీసుకుని అందులో ఆ స్లాబ్ లో ఒక సర్ఫేస్ యొక్క ఏరియా ఈ అనుకోండి అదేనమ్మా ఈ రెక్టాంగులర్ సర్ఫేస్ యొక్క ఈ ఎఫ్ యొక్క ఏరియా ఈ అనుకోండి ఇక్కడ ఈ సర్ఫేస్ ఏమో తీటా 2 టెంపరేచర్ దగ్గర ఉంది ఎఫ్ సర్ఫేస్ తీటా 1 టెంపరేచర్ దగ్గర ఉంది ఇక్కడ తీటా 2 గ్రేటర్ దెన్ తీటా 1 తీటా 1 కన్నా తీటా 2 బా ఎక్కువ టెంపరేచర్ ఉంది అనుకోండి అదేనమ్మా ఇప్పుడు ఈ నుంచి ఎఫ్ ట్రాన్స్ఫర్ అయ్యే హీట్ క్యూ ఉంది కదా आ क्यू देश डायरेक्टली प्रोपोर्शनल क्यू डायरेक्टली प्रोपोर्शनल टू एरिया फॉर एग्जांपल रेक्टैंगुलर सर्फेस सर्फेस ई अनुकोंडी सर्फेस एफ अनुकोंडी एरिया ए अनुकोंडी अदवेंदा ई अदरना क्रॉस सेक्शन एरिया ई अनुकोंडी इप्पुडु कोंचेम इक्कड ट्रांसफर हीट अयिंदी एरिया मीद डिपेंड अयि उंटदि कदा ई एरिया पेद्ददि अयिंदि अनुकोंडी
ఇక్కడ ఎక్కువ హీట్ ఉంటుంది, ఎక్కువ హీట్ ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది, అంటే క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎయిర్. అలాగే దీనికి ఎక్కువ టైం మనం ఇచ్చామనుకోండి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి, ఎక్కువ హీట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది, అదేందమ్మ. అలాగే క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. అలాగే ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఇక్కడ తక్కువ టెంపరేచర్ ఉంది, అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కువగా ఉంటుంది కదా. క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థీటా 2 మైనస్ థీటా 1. అది ఈ రెండు సర్ఫేస్ల మధ్య డిస్టెన్స్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువ నుంచి కూడా హీట్ వెళ్ళే లోపల ఏమవుతుంది, కొంత హీట్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి క్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/2. ఈ నాలుగు ఇట్ల నుంచి ఏం రాసుకోవచ్చు, క్యూ ప్రపోర్షనల్ టు ఏ ఇంటూ థీటా 2 మైనస్ థీటా 1 ఇంటూ టీ బై డీగా రాసుకోవచ్చు. ఏ ప్రపోర్షనల్ టు టీ వేస్తే కాన్స్టెంట్ పెట్టాలి కాబట్టి క్యూ ఈక్వల్ టు కే ఇంటూ ఏ థీటా 2 మైనస్ థీటా 1 ఇంటూ టీ బై డి, లేదు కే ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ డి బై ఏ ఇంటూ థీటా 2 మైనస్ థీటా 1 ఇంటూ డిగా కూడా మనం రాసుకోవచ్చు. ఏం అర్థమైందా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి కొఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అన్నట్లయితే చూడండి, ఇక్కడ రెండు సర్ఫేస్ల మధ్య ఉన్న డిస్టెన్స్ 1 మీటర్ అనుకోండి, డి ఈక్వల్ టు 1 మీటర్, టైం 1 సెకండ్ అనుకోండి, అర్థమైందమ్మా. థీటా 2 మైనస్ థీటా 1 ఈక్వల్ టు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకోండి, అర్థమైందా. ఈ రెండు సర్ఫేస్ల మధ్య ఉన్నటువంటి టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకున్నట్లయితే, ఇప్పుడు అలాగే ఏరియా 1 మీటర్ స్క్వేర్ అనుకోండి, అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూ అవుతుంది, అర్థమైందా. అంటే 1 మీటర్ స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఏరియా ఉండి రెండు సర్ఫేస్ల మధ్య డిస్టెన్స్ 1 మీటర్ ఉన్నప్పుడు, అలాగే రెండు సర్ఫేస్ల మధ్య టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యే హీట్ని కొఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీగా మనం చెప్పడం జరుగుతుంది, అర్థమైందా. చూడండి, ఈ క్రాస్ సెక్షన్ ఏరియా 1 మీటర్ స్క్వేర్ ఉండాలి, ఈ క్రాస్ సెక్షన్ ఏరియా 1 మీటర్ స్క్వేర్ ఉండాలి, అలాగే రెండు సర్ఫేస్ల మధ్య డిస్టెన్స్ 1 మీటర్ ఉండాలి, అర్థమైందమ్మా. అలాగే టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇక ట్రాన్స్ఫర్ అయ్యే హీట్ని కొఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీగా మనం చెప్పడం జరుగుతుంది, అదేందమ్మా. ఈ విధంగా మనం కొఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీని డిఫైన్ చేయొచ్చు. ఓకే.